సార్, నందమూరి తారక రామారావు గారు గొప్ప వ్యక్తి, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఆయన. కానీ ఒక వ్యక్తి ఈ లోకం నుంచి కనుమరుగు అయిపోతే ఆయనకు సంబంధించిన మొత్తం పూర్తి అవశేషాలన్నీ కూడా ప్రజల మనసులోంచి పోతాయండి. చంద్రబాబు నాయుడు గారిని ఈ పార్టీ వెన్నుపోటుతో తీసుకున్నారు, వెన్నుపోటు పొడిచి ఈ పార్టీని తీసుకున్నారని చాలామంది ప్రతిపక్షాలు విమర్శించినా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు నిలబడిందంటే అది వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్లే నిలబడింది సార్. అది మాత్రమే కాదండి, ఇప్పటి తరానికి కూడా ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టి ఆయన ఎలా పరిపాలించాడనే ఆ గొప్ప విషయాలు మా అందరికీ కూడా తెలియటానికి కారణం కూడా నారా చంద్రబాబు నాయుడు గారే సార్. అంత గొప్ప వ్యక్తి, అది మాకెప్పుడు తెలిసిందంటే మేము కలిసాం సార్, ఈ మధ్యలో 2 సార్లు కలిసాం. నిజంగా ఆయన కలిసిన తర్వాత మాకు ఒకటి అనిపించిందండి, ఇప్పుడు మేలుజాతి రకాలను కొన్ని ఉంటాయి సార్, గుర్రాలు ఉంటాయి, ప్రతి చోట గుర్రాలు ఉంటాయి, కానీ అరేబియా గుర్రాలకు ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఆ హైట్ కానీ ఆ పవర్ కానీ అది రిలీజ్ చేసే ఇది కానీ అంతా డిఫరెంట్ ఉంటుంది. అలాగే మనం గిత్తలను తీసుకుంటే ఒంగోలు గిత్తలకు ప్రసిద్ధి, గిత్తలు అన్ని చోట్ల ఉంటాయి. నాకు చంద్రబాబు నాయుడు గారిని చూశాక ఈయన ఆయన ఒక్కరే, నేను కులానికో పార్టీకో సంబంధం లేకుండా ఆయన ఒక్కరి గురించే చెప్తున్నాను. ఇది మేలుజాతి రకం వ్యక్తి. మేలుజాతి రకం అని మేము ఎందుకు అంటున్నాం అంటే సార్, ఈ రోజున ఒక గంట 2 గంటలు మాట్లాడితే మా గొంతు పోతుందండి, మాలో ఉన్న ఆ ఏదైతే ఎనర్జీ ఉంది ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి సార్. కానీ నేను 2 సార్లు బాబు గారిని కలిసినప్పుడు, ఒకసారి మంగళగిరి ఆఫీస్లో కలిశాను సార్, అప్పటికి దాదాపు ఒక 100-200 మంది వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చారు. నా తర్వాత మళ్ళీ ఇంకొక 100 మంది ఉన్నారు. కానీ నేను ఆయన ఉదయం నుంచి మాట్లాడుతున్నా, నేను వెళ్ళి మాట్లాడేటప్పుడు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వాయిస్లో బేస్ ఎలాగైతే కంగుమని వస్తుందో, ఆ మాట్లాడే మాటలని ఎంత శ్రద్ధగా వినగలుగుతారో అంత శ్రద్ధగా విన్నాడు సార్ ఆయన. రెండోసారి హైదరాబాద్లో వారి స్వగృహంలో కలిసాం సార్, అక్కడ క్యాబిన్లు క్యాబిన్లుగా ఉంటాయి. నేను వెళ్ళి 2 గంటలు వెయిట్ చేశాను సార్, ఎందుకంటే ఆ 2 గంటల పాటు వేరు వేరే సందర్శకులతో ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే ప్రశ్నస్, అయితే 73 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ఇంతమంది కష్టాలు వింటూ ఇంతమంది చెప్పే బాధలన్నీ ఇచ్చేస్తూ అయినా అంతే ఫ్రెష్గా ఎక్కడ కూడా అలసత్వం అంటే అలసట లేకుండా అవును ఉండగలుగుతున్నాడంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద ఆయన మేలు రకం, మేలు రకానికి చెందిన మనిషి అండి ఆయన. మాకు అది అర్థమైంది సార్. నిజంగా ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కులాహంకారిని మా మనసుల్లో ముద్రేశారు, ఆయన కులాల పట్ల చిన్న కులాల పట్ల ఆయన చాలా దృష్టిగా ప్రవర్తిస్తారని మా మనసులో ముద్రేశారు. కానీ ఆయనతో మేము మాట్లాడిన తర్వాత టు బీ ఫ్రాంక్ ఈ రోజున నేను ఏదైతే మా వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నింటికి చంద్రబాబు నాయుడు గారిని ప్రమోట్ చేయడానికి ఆయన్ని తీసుకెళ్ళడానికి కూడా కారణం అదే సార్. ఆయన మాట్లాడే ప్రతి మాట మీద ఆయనకు అవగాహన ఉంది, ఆయన మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉందండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము పనిచేసిన వ్యక్తులు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఆయనకి 9 నెలలు 10 నెలలు పట్టినా, లేదా ఎమ్మెల్యేలు మంత్రులతో మాట్లాడడానికి కూడా ఆయనకు అవకాశం లేదు, ఆయనకు ఓపిక లేదు. కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా రోజు కనీసంలో కనీసం 500 మంది కష్టాలు వింటున్నాడండి ఆయన. 500 మంది కష్టాలు వింటమే కాదు సార్, ఈ రోజున 44 డిగ్రీల ఎండలో తిరుగుతున్నాడు. ఏది ఎప్ప ఆయన ఎక్కడ దొరికితే ఎక్కడ చంపేద్దామని చూసే రౌడీ మూకల మధ్యలో, ఆయన అడ్డుకుందామనే పోలీసుల మధ్యలో ఆయన ఈ రోజున ఈ 73 సంవత్సరాల వయసులో ఆయన తిరుగుతున్నాడంటే సాధారణమైన వ్యక్తి కాదు సార్ ఆయన. ఆయన ఒక తెలుగోడు, నేను కూడా ఒక తెలుగోడిని అని చెప్పుకోవడానికి ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను సార్ నేను. ఎందుకంటానంటే మీరు ఇప్పుడు స్లైడ్లు వేశారు సార్, ఆయన బిల్ క్లింటన్ అంటే అమెరికా ప్రెసిడెంట్ తీసుకొచ్చాడు, బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు, అక్కడ ఎవరో అద్వానీ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి దండం పెడుతున్నారు సార్. కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఈయన బిల్ క్లింటన్ తీసుకురావడం అంటే ఇప్పుడు జో బైడెన్ అనుకోండి, జో బైడెన్ తీసుకురావడం కూడా పక్కన పెట్టే ఈయన అమెరికా వెళ్ళాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ ఉంటే కానీ వెళ్ళడానికి లేదు. ఈవేళ నేను ఒక ప్లేట్ చూశాను సార్, ఒక పోస్టర్ వచ్చింది ఆ జగన్కి ఊరట అని. జగన్కి ఊరట అంటే ఏంటి, ఏమైనా కేసులు కానీ కొట్టేశారేమో మా సీఎం గారు మా జగన్ గారి మీద అనుకున్నాను. తీరా చూస్తే ఆయన ఫ్యామిలీతో వెకేషన్ విదేశాలకు వెళ్ళడానికి సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చిందటండి. మనం ఎలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నాం, ఎలాంటి వ్యక్తిని తెచ్చి దగ్గర పెట్టుకున్నాం, ఆ ఎవరో అద్వానీ గారు లాంటి పెద్ద ఆయన ఆయనకి నమస్కారం పెడతా ఉంటే ఇక్కడ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈయన నమస్కారాలు పెట్టి ఈయన కాళ్ళ మీద పడతాడు తప్ప ఈయనకి నమస్కారం పెట్టే. రాజేష్ గారు ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను. గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడినా Y0 175, అక్కడ వాళ్ళని గెలిపించండి, ఇక్కడ వీళ్ళని గెలిపించండి, అక్కడ తోడేళ్ళు వస్తున్నారు, ఇక్కడ అందరూ కలిసి వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పోలవరం ఎంతవరకు వచ్చింది చెప్పరు, రాజధాని ఎంతవరకు వచ్చింది చెప్పరు, ఎటువంటి ఇండస్ట్రీస్ వచ్చినాయో చెప్పరు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పరు, ఎటువంటి రోడ్లు వేసారో చెప్పరు, ఎటువంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నారో చెప్పరు, భవిష్యత్తులో
నన్ను గెలిపించండి, 170 సీట్లు ఇవ్వండి, ఇదిగో ఇక్కడ దువ్వాడ శ్రీనివాసు, ఇక్కడ అవినాష్, అంటే